లేదా రాపోతే రాలేదంటున్నారని చెప్పేసి లండన్ నుంచి లండన్ ఫ్లైట్ ఎక్కి రాజమండ్రి రైలు కిందప్పుడు లడక్కన వచ్చేసామండి 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 అలా వచ్చేసామండి ఏమండి మరి మా ఇంట్లో డబ్బుకి ధాన్యానికి ఏ లోటు లేదండి ఎట్లు పోయి కోట్లు తనుకొస్తున్నాయండి మా ఇంట్లో కోట్లు ఉంటే కుక్కలు తింటున్నాయండి లక్షలు ఉంటే నక్కలు తింటున్నాయండి ఏలు ఉంటే ఎలగలు తింటున్నాయండి పందులు ఉంటే పందులు తింటున్నాయండి ఆకలి చీమలు చిల్లర అంటే చీమలు తింటున్నాయండి మాకు తింటాక నెచ్చి మీద వచ్చి తప్ప ఏం మెగలేడు పడి వచ్చేసామండి ఏమండి మరి మా ఇంట్లో నిన్న కాకమొన్న పెళ్ళి అయిందండి మరి పెళ్ళికి బోనాలు ఏం పెట్టామంటే వంకాయ పెడితే వంగిపోతున్నారండి బీరకాయ పెడితే బీసుకుపోతున్నారు మరి చిక్కుడుకాయ కూరేసి పెడితే చిక్కుపోతున్నారండి గోంగూర పెడితే గోక్కుంటున్నారండి మునక్కాయ పెడితే ముదురుకుపోతున్నారని చెప్పి పొట్లకాయ పెడదామంటే పొట్టొచ్చేస్తుందండి అందుకే లడాయి సారు బడాయి పప్పు ఏండనేసి కిసానోసి పెట్టామండి మరి పెట్టాక ఇద్దరు బాగానే ఉన్నారండి ముగ్గురేళ్ళు మంచాన్ని కరుసుకున్నారండి మరి మా ఇంట్లో ఈయప్రాలు ఏప్రాలు దెబ్బలాడుకుంటే నాప్రాలు పగిలిపోతున్నాయండి మొగుడు పిల్లలు దెబ్బలాడుకుంటే వానొచ్చి వరదలు కురిసి వరదల్లో జనాలు కొట్టుకుపోతుంటే మీరు వచ్చే 20-30 కాగితాలతో పడవలు చేసి వాళ్ళని ఒడ్డు తిరుగుతున్నామండి మా ఇంట్లో కేజీ బంగారం కుక్కనాకిందని చెప్పి చెత్తకొప్పలు వేసామండి దొడ్లో కోడి పిల్లకు నూకల్లాకి పడి వచ్చేసామండి మీరేమన్నా ఇస్తే కాకినాడ వెళ్తా పోత పోత కాకినాడ వెళ్ళి కాఫీ తాగి మీ పేరు అక్షరాలు లేకుండా ఆంధ్రజ్యోతి పేపర్లు వేపిస్తానండి ఏమండి మరి పెళ్ళింటి పేరెంటాలు ఉంటారు కదండి మా ఇంట్లో ముగ్గురు వచ్చారండి ముక్కులేరు ముసలమ్మ నడలేని నాగమ్మ ఏళ్ళేని ఎంకాయమ్మ అండి ఏళ్ళే మా ఇంట పెళ్ళింటి పేరెంటాలు అండి వాళ్ళు చీరలో చీరలు అంటున్నారని చెప్పి నాకు తెలిసిన ఎర్రంకన్న దగ్గర తీసుకెళ్ళి 3 వాతలు పెట్టించానండి తెల్లరసరికి ఎర్రగా వచ్చేసినాయండి మరి పొద్దున్న నారా చంద్రబాబు గారు వచ్చి పాకిస్తాన్తో యుద్ధానికి వెళ్ళమని నాకు 6 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారండి ఆయన ఇచ్చిన అడ్వాన్స్ వేసుకుని జీడిపప్పు అంత జీపులో చిన్న తుపాకీ వేసుకుని బయలుదేరానండి అవి వెళ్తా జీడిపప్పు అంత జీపులో డీజిల్ అయిపోయి ఆ చీరలో పడిపోయింది నచ్చి అక్కడ పడిపోయానండి మీరు ఏమన్నా ఇస్తే మాకు ఇవ్వాల్సింది వెళ్ళి పాకిస్తాన్తో యుద్ధం చేసేస్తామండి ఏమండి మరి మా ఇల్లు మీకులా ఉండవండి మా ఇంటికి కింద పునాదులు ఉండవు పైన టాపులు ఉండవు మా ఎప్పుడు గాల్లో ఎగురుతాయండి అట్లా అంత స్పెషాలిటీ మా ఇళ్ళకి మాది ఇటుకెత్తే ఇరిగిపోతుంది పెంకెత్తే పగిలిపోతుంది తాటాకెత్తంటే గలగలంటుంది నాపురాలు ఎత్తే నలిగిపోతుందని చెప్పేసి మా కలెక్టర్ గారు భలే భలే కలపలు కనిపెట్టారండి ఏం కలపలు కనిపెట్టారంటే జిల్లేడు కలప జాంకాయ కలప మామిడికాయ కలప చీపురు పళ్ళతో కిటికీలు పైన టాప్ ఏమి వేసి ఉంటే పేపర్ వేసామండి పేపర్ ఎందుకు వేసామమ్మ అంటే ఎప్పుడు చూసినా చల్లగా ఉండాలండి నాకు చల్లగా ఉంటుందని పేపర్ వేసుకున్నానండి మీకు కూడా కాల్ చెప్పండి వచ్చేస్తాను సార్ తప్పుకోండి సార్ తప్పుకోండి మాకు అన్న అసలే పేలిపోతుంది మీరు ఆపుకోవాలా మోపుకోవాలా ఆపాలంటే 3000 ఆపకూడదంటే 6000 మోపాలంటే 3000 మాది ముందేమో 3 కిలోమీటర్లు అనమాట 7 కిలోమీటర్లు మాకు అన్న అసలు ముందు నుంచి పేలదండి వెనకాల నుంచి పేలుద్ది మాకు అన్నకున్న స్పెషాలిటీ చూసి అది పేల్చట ఏం తెలుసుకుని పాకిస్తాన్ పిఎం వచ్చి నా గుడిసె చుట్టూరు 5 గ్రౌండ్లు వేసిన ఇవ్వలేదండి అంత గొప్పగా అన్న అది మొన్న మా ఇంటికాడ ముసలమ్మకి పోటీ పడ్డారండి పైరెండ ముసలమ్మకి పావలా ఇచ్చి కిందన్న ముసలమ్మకి 10 రూపాయలు ఇచ్చానండి కిందన్న ముసలమ్మకి ప్రైజ్ ఇచ్చి కర్మంలో అందరిని మూటేసి మూటలో పెట్టి కట్టేసి దేవుడి ముందు పాడేసానండి మొన్న జరిగిన నన్ను కాక మొన్న జరిగిన 1947 యుద్ధంలో నేను కూడా ఉన్నానని చెప్పి బాగా యుద్ధం చేశానని నారా చంద్రబాబు గారు అడుగులేని లారీ మీద 66 కోట్లు మూతులేని బస్సు మీద 33 కోట్లు వద్దన్న కొద్ది పంపించారండి మీకేమైనా డబ్బుకి ధాన్యానికి లోటు ఉంటే నాకు చెప్పండి పావలా బిల్ల మీద 25 కోట్లు 10 రూపాయల మీద 66 కోట్లు నేను ఇచ్చి పంపించేస్తానండి మీరు 10 ఇంటికి పంట పొలాలకి వెళ్ళి కూర్చుని నెంబర్ లేని ఫోన్కి ఫోన్ చేసి మీ డీటెయిల్స్ చెప్పారనుకోండి 3 ఇంటికి మా డబ్బులు ఎట్లా ఉంటాయి 3 ఇంటికి మురికాయలు అంటే 7 ఇంట్లో ఎట్లా ఉంటాయి రాత్రి అయితే మీ బ్యాంక్ అకౌంట్లో ఉంటాయండి థ్యాంక్స్